హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ని మీకు అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో రాష్ట్రంలో త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించడము జరుగుతుంది. 21,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి నిర్వహించినట్లుగా అధికారిక ప్రకటన చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు. సో మరి ఎప్పుడు ఉంటుంది ఈ డిఎస్సి అనే దానిపైన అయితే క్లారిటీ ఇంకా ఇవ్వలేదు, కానీ అతి త్వరలోనే మనకు ఉండబోతుందంటూ సో ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన చేశారు. పూర్తి వివరాలను మనం ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, మీకు గనక ట్విట్టర్ అకౌంట్ ఉన్నట్లయితే సో ఇక్కడ ఇలా ఫాలో అవచ్చు, డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని ఫాలో అవచ్చు మీరు ట్విట్టర్లో. సో ఇలా ప్రొఫైల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు ఏదైనా అంటే డిఎస్సి పైన కోచింగ్ ఏదైనా కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నట్లయితే ఇక్కడ కామెంట్ రూపంలో తెలియచేయచ్చు ఫ్రెండ్స్. అయితే ఈరోజు మార్నింగ్ టైంలో 10 ఆ టైంలో సో ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏమని చేశారు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి అధికారికంగా సో తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడము జరిగింది ఫ్రెండ్స్. సో మెగా డిఎస్సి అంటే 20,000 మించి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. మెగా డిఎస్సి అంటే 5,000-6,000 మాత్రం ఉండదు. చాలామంది అడుగుతున్నారు, సార్ అంటే విడతల వారీగా డిఎస్సి ఉంటుందా లేదా మెగా డిఎస్సి ఉంటుందా అని అడుగుతున్నారు. అంటే విడతల వారీగా అంటే 20,000 ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని డివైడ్ చేసి నోటిఫికేషన్ ఇస్తారు, కానీ ఇక్కడ మెగా డిఎస్సి అంటున్నారు ఇక్కడ. సో విద్యాశాఖ మంత్రియే క్లియర్గా మెన్షన్ చేశారు మెగా డిఎస్సి. మెగా డిఎస్సి అంటే మాత్రం 20,000 మించియే ఉంటాయి ఫ్రెండ్స్, అంతకంటే మాత్రము తక్కువ ఉండదు. అయితే అందరికీ ఇంకొక చిన్న డౌట్ ఉంది ఫ్రెండ్స్. 21,000 పోస్టులు అంటున్నారు, మరి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగాలను చూస్తే 500, 600, 700 పోస్టులకు మించి ఉండడం లేదు. మరి 20,000 నుంచి వస్తాయని చెప్పేసి చిన్న డౌట్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు కదా. ఏంటి అంటే ఖచ్చితంగా పోస్టులు అయితే పెరుగుతాయి ఫ్రెండ్స్. ఎస్ఏ కావచ్చు, ఎస్జిటి కావచ్చు. ఎస్ఏ 75% ఉంటాయి ఫ్రెండ్స్, ఎస్జిటి ఎంత 25%, ఎస్ఏ ఉంటాయి, ఎస్జిటి 75% పోస్టులు ఉంటాయి. ఇందులో తెలుగు, హిందీ, పీఈటీ కూడా చాలా పోస్టులు అయితే పెరుగుతాయి ఫ్రెండ్స్. అయితే మనము ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి విద్యా అధికారులు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వెల్లడించడము జరుగుతుంది. ఇటీవల నేను ప్రతిరోజు వీడియోలు చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. సో అందులో ఏంటంటే జస్ట్ అప్పటి వరకు ఉన్నటువంటి ఖాళీలను మాత్రమే అంటే ప్రచురించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా చాలా పోస్టులు అయితే ఉన్నాయి, ప్రతి జిల్లాలో 1,000 వరకు ఉంటాయి. అంటే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రతి జిల్లాలో 1,000 పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, అంతే కదా. సో 1,000 ఉండకపోయినా కనీసం 900 ఉంటాయి, అట్లీస్ట్ 900 కంపల్సరిగా ఉండాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకు ఈజీగా క్లియర్గా అర్థమైపోతుంది. 20,000 పోస్టులు వేస్తే గనక 13 జిల్లాలకి సో కనీసం 1,000 పోస్టులు అయినా ఉండాల్సిందే. 1,000కి ఎక్కువనే ఉంటాయి ఫ్రెండ్స్ నాకు తెలిసి, ఓకేనా. ఎస్జిటి ఎక్కువ ఉంటాయి అందులో, ఎస్ఏ మామూలుగా 25% ఎస్ఏ ఉంటాయి, ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఏంటి పీఈటి కావచ్చు, పండిత్ లాంగ్వేజ్ పండిత్ పోస్టులు కూడా ఉంటాయి. అంతేకాకుండా రాష్ట్రంలో విద్య అంటే విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అదనంగా ఇంకా చాలా సంస్కరణలు కూడా తీసుకురావడం జరుగుతుంది. సో ఈ అమ్మఒడి పథకం అనేటువంటి పథకం ప్రారంభించడం ద్వారా ఏం జరిగిందంటే, ఇటీవల స్కూల్లో ఉండేటువంటి పిల్లల హాజరు శాతం అనేది పెరిగింది. హాజరు శాతం పెరగడం వల్ల ఏమైంది, యాజ్ పర్ ద ఏసీటీ లేదా విద్యా హక్కు చట్టం ప్రకారము సో ఒక ఏంటి 100 విద్యార్థులు ఉన్నట్లయితే సో వీరికి కొంతమంది ఉపాధ్యాయులు అంటే 13% అట్లా కొంతమంది ఉపాధ్యాయులు ఉండాలనేటువంటి ఒక నిబంధన ఉంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు పెరుగుతున్నటువంటి విద్యార్థుల హాజరును బట్టి చాలా మంది ఉపాధ్యాయులు అయితే అవసరం పడుతుంది ఫ్రెండ్స్. సో అవసరం అవుతుంది కాబట్టి ఉపాధ్యాయుల యొక్క సంఖ్య అనేది భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది, ఖచ్చితంగా మెగా డిఎస్సి అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరందరూ కూడా ఈ యొక్క ఇప్పుడు చూపించాను కదా డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారి ట్విట్టర్ అకౌంట్లోకి వచ్చేసి మీరు ఇక్కడ పోస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కామెంట్ రూపంలో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మీరు వీ వాంట్ మెగా డిఎస్సి, ఇక్కడ ఏమిస్తారంటే వీ వాంట్ మెగా డిఎస్సి ఇక్కడ రాయండి. వీ వాంట్ మెగా డిఎస్సి అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్తో మీరు కనుక కామెంట్ పెడితే
సో ఇక్కడ రియాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే చాలా సంఖ్యలో, చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులు స్పందిస్తే కనుక అతి త్వరలోనే మనకు మెగా డిఎస్సి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అంతేకాకుండా డిఎస్సికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ బేస్డ్ క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఆ క్లాసెస్ అన్నిటికి సంబంధించి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా. ఓకేనా? ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.